వెంకటేశాయ. ప్రతి ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదావతో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు. యేతద్వజ్రకవచమభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది మార్కండేయ కృత వెంకటేశ్వర వజ్రకవచం సంపూర్ణం. ఈ ఉదయం మనందరికీ మంగళకరం కావాలని ఆశిస్తూ మంగళధ్వనితో ఆరంభిద్దాం. Thank you.
వేద మంత్రాలలో లౌకిక పారలౌకిక పారమార్థికమైన అనేక ప్రయోజనాలున్నాయి. వేద పఠనం విందాం, ఆ పరమాత్ముని అనుగ్రహం పొందుదాం. కవింకావీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిః సీదసాదానం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ దీనామావిత్ర్యావతో వేదవాదస్య వర్తని మురోర్ష్వస్య బృహతః వేదాయే అధ్యాసతే అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతామం అగ్నిః పూర్వే ఋషిభిరీద్యోనూతానైరుతా సదేవాంగేహ వక్షతి అగ్నినారైమశ్నవత్పోషామేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయై యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి తైర్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రాతుః సత్యశ్చిత్రశ్రావస్తమః దేవో దేవేభిరాగామత్ యదంగదాశుషే త్వమగ్నే భద్రంగారిష్యసి తవేత్తత్సత్యమంగిరః ఉపత్వాగ్నే వివేది మే దోషావస్తర్ధియా వయం నమో భరంతయేమాసి రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీవీం వర్ధమానం స్వేదమే సనః పితేవా సూనవేగ్నే సూపాయనో భావా సజస్వాన స్వస్తయే స్వస్తినో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతిరనర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతు నః స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా వన్నుభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పచ్యే రేవతీ స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అజితే కృధి స్వస్తి బంధా మనోచరేమ సూర్యా చంద్రమసా పునర్దదతాజానతాసంగామే మహీ స్వస్తయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామివారోహేమ అమ్మ
భోముచామాంగిరా సంగయన్ చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం రయాదపానిశ్శరణం ప్రపద్యే స్వస్తి సంభారేష్వపాయన్నో అస్తు సంసమిద్యోవసే వృషన్నగ్నే విశ్వాన్యర్యా ఇలస్పదే సమిద్యశేషనో వసూన్యాభారా సంగచ్చధ్వంసం వారధ్వంసం ఓమనాంసి జానతాం దేవాభాగయ్యతా పూర్వే సంజానానా ఉపాసారే సమానో మంత్రః సమేతి సమానీ సమానం మనః సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవ సమానేనావోహవిషాజుహోమి సమానీవ ఆగోదిః సమానా హృదయాని వః సమానవస్తు వో మనో యథా వసృషః సాది ఓ. ఉపనిషత్తుల్లో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. మన యొక్క హృదయములో చోటు చేసుకుని ఉన్నటువంటి అజ్ఞానమనే అంధకారము తొలగిపోయేదే కాక వివిధ సాంసారిక తాపములు కూడా దుఃఖములు కూడా నశిస్తుంది. అనేక జన్మల్లో ఈ జన్మ కానీ జన్మాంతరాల్లో కానీ చేసినటువంటి కర్మానుసారంగా రోగరూపముగా దుఃఖరూపంగా శోకరూపంగా అవంతా మన దేహంలో చోటు చేసుకుని ఉంటుంది. ఆ పరిహారానికి ఎన్ని తీర్థక్షేత్రాలు సందర్శించినా ఎన్ని దర్శనం చేసుకున్నప్పటికీ కూడా అంత త్వరగా పోతుంది, పోయినట్టు పోయి మళ్ళీ తిరిగి వస్తుంది. అయితే ఏకత్ర ఒకే చోట ఉన్నా ఆ పరబ్రహ్మను గురించి చెప్పే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వ విచారము ఏ వ్యక్తి అయితే మనస్సులో మననం చేస్తాడో శ్రవణం చేసి మననం చేస్తాడో ఆ లోపల ఉన్నటువంటి ఆ పూర్తిగా ఉన్నటువంటి ఆ శోక దుఃఖాదులంతా కూడా క్రమక్రమంగా ఒక మంచు పర్వతం పెద్దగా ఉన్న సూర్యుని యొక్క ఒక కిరణం పడితే ఆ సూర్య కిరణము చేత ఎలాగా ఆ పర్వతాకారమైన మంచు కూడా కరిగిపోతుందో మనలో చోటు చేసుకుని ఉన్నటువంటి ఆ అజ్ఞాన దుఃఖాదులు శోకములంతా కూడా ఆ భగవత్తత్వ శ్రవణము చేత తత్వజ్ఞాన విచారము చేత ఆ తత్వజ్ఞానం పునః పునః మనము చరవిత చరణం మనలో మననం చేస్తూ ఉంటే తద్వారా అవంతా కూడా పరిహారం అవుతుంది. ఇలాంటి ఉపనిషత్తుల్లో ఈ తర్వకార ఉపనిషత్ భాగములో పార్వతిని దేవేంద్రుడు ప్రశ్నించే ఘట్టాన్ని మనం వింటూ వస్తున్నాం. వచ్చిన యక్షుడు ఎవరు, ఎందుకు అదృశ్యుడైపోయాడు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నట్టయితే ఆ ప్రశ్నకు ఇంద్రుని ప్రశ్నకు పార్వతి సమాధానం చెప్తుంది. బ్రహ్మేతి హ ఉవాచ, ఇంద్ర ఆ వచ్చిన యక్షుడు ఎవరో కాదు, బ్రహ్మ ఇతి పరబ్రహ్మ, నిన్ను నన్ను నీలాంటి వారిని నాలాంటి వారిని సమస్త జగత్తును సమస్త ప్రాణకోటిని కూడా అంత ప్రేరక శక్తి అంత లోపల ఉండి వారిని ప్రేరేపించినటువంటి వాడు, ఈ జగత్తును సృష్టి చేసి స్థితి చేసి సంహారం చేసి నియమిస్తూ నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షములను ఈ జగత్తుకు కలిగించే ఆ వ్యక్తియే ఆ బ్రహ్మ యక్షరూపములో వచ్చాడు అని బ్రహ్మేతి హోవాచ. బ్రహ్మణోవా ఏతద్విజయే అమహీయధ్వమితి. అయితే బ్రహ్మ యక్షరూపములో ఎందుకు వచ్చాడు, ఏమి రావడానికి కారణం ఏమిటంటే, లేదు మీకు మునుపు దేవతలకు అంటే మీకందరికీ కూడా దైత్య దానవులతో యుద్ధం జరిగింది కదా, ఆ జరిగిన యుద్ధంలో మీకు విజయం కలిగింది, ఆ విజయం ఎలా కలిగిందని నీ ఊహించలేకపోయావు ఇంద్ర అని పార్వతి చెప్తోంది. ఆ విజయం మీది కాదు, మీ శక్తితో అలాంటి అద్భుత పరాక్రమవంతులైనటువంటి ఆ దైత్య దానవులు బ్రహ్మ శివుల యొక్క వరప్రభావము చేత
ఎవరిచే కూడా మేము ఓడిపోరాదని చెప్పేసి ఎవరితో చంపబడరాదని అవధ్యత్వాన్ని ప్రసాదించారు స్వీకరించారు వీరు. అవలీలగా మీచే వారు పరాజయం పొందారు అన్నట్టయితే ఆ శక్తి ఎవరిది? మీరందరూ ఏం చేశారు? మీదని భావించారు. అయితే ఆ భావననే చాలా తప్పు భావన. ఏ మనిషి తప్పుగా భావిస్తే చూచేవారికి చాలా అసహ్యంగా ఉంటుందట. ఒక విధమైన విషయాన్ని మరొక విధంగా భావిస్తే, తద్విరుద్ధంగా భావిస్తే, ఇప్పుడు భగవంతునిచే జరిగిన ప్రాప్తమైన ఆ విజయాన్ని మా విజయమని భావిస్తారు కదా, ఇది చాలా తప్పు. ఇది అజ్ఞాన నిమిత్తంగా మీకు వచ్చింది, అసురావేశ నిమిత్తంగా వచ్చింది, తత్ప్రభావంగా మీకు అహంకారం పెరిగిపోయింది. ఇలాంటి అసురావేశముతో అహంకారముతో యుక్తమైన మీ మనస్సు ఆ భగవంతుణ్ణి నేరుగా చూడడానికి శక్తిని కోల్పోయారు మీరు. అందుకే ఆ యక్షుడు అదృశ్యమైపోయాడు అని పార్వతి ఉపదేశిస్తుందని చెప్పేసి తతోహ వైవిదాం చకార బ్రహ్మేతి. పార్వతి ఇలా చెప్పడం చేత దేవేంద్రుని మనస్సులో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఆ అహంకార అసరావేశము ఆమె యొక్క వాక్కుల చేత ఆ హృదయం అంత స్వచ్ఛమవుతూ వచ్చిందట. ఇదే విషయము ఆ యక్షుడే చెప్పి ఉండవచ్చు కదా దేవేంద్రునికి. తాను వెళ్ళిపోయి పార్వతిని మధ్యవర్తిగా పెట్టి పార్వతి ద్వారా దేవేంద్రునికి ఉపదేశం ఇప్పించుట కంటే నేరుగా ఆ పరబ్రహ్మనే దేవేంద్రునికి చెప్పి ఉండవచ్చు. ఎందుకు చెప్పలేదు? ఉపదేశం పొందాలన్నట్టయితే ఏ గురువుతో మొదట తాను నీతిగా వినీతుడుగా ఉండాలి, వినమ్రంగా ఉండాలి. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ బ్రహ్మనిష్ఠుడైన గురువును సమీపించడానికి ముందుగా తాను వినమ్రంగా ఉండాలి. రెండవది, ఆ భగవంతుని తెలుసుకోవాలన్నట్టయితే ఆ భగవంతుని దగ్గర ఎవరయ్యా అంటే పాండిత్యం లేకున్నా, సంపద లేకున్నా, ఉత్తమ కులంలో పుట్టకపోయినా కూడా భగవంతుడు అడగడు. అది కాదు నాకు కావాల్సింది, పాండిత్యం లేదా పర్వాలేదు. అయితే మనస్సు స్వచ్ఛంగా ఉందా? నీ మనస్సులో కల్మషాలు చేకూరుకొని ఉన్నదా? అవి తొలగిస్తే వాడు నావాడు. అది ఉన్నటువంటి మనస్సు స్వచ్ఛం లేకుండా అహంకార మమకార గర్భాదులు ఉన్నట్టయితే అలాంటి వ్యక్తి ఎలాంటి పండితుల గృహంలో పుట్టినప్పటికీ, ఎలాంటి పాండిత్యం ఉన్నప్పటికీ కూడా, అంత ధనవంతుడైనా మహారాజైనా దేవోత్తముడైనప్పటికీ కూడా లాభం లేదు. అందుకే ఇది గురువులే పరిహరించాలి. నేరుగా భగవంతుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు కాబట్టి భగవంతుని మనం చేరుకోవాలన్నట్టయితే భగవంతునికి భక్తునికి మధ్యలో ఏమున్నది? అగాధమైన లోయ. ఆ అగాధమైన లోయను, లోయలో పడితే భగవంతుని దగ్గరికి వెళ్ళలేం. అందుకు ఆ ఇద్దరిని కలిపే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే గురువు అని చెప్పేసి గురూపదేశం అంట. గురువులను సేవించుట, గురువుల అనుగ్రహాన్ని పొందుట గురువు యొక్క ఉపదేశం. ఇది ఏదైతే ఉన్నదో ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఇది పరబ్రహ్మను ఆ భక్తుణ్ణి జీవుణ్ణి ఇద్దరిని కూడా కలుపునటువంటి ఒక మార్గమట. కింద చూస్తే అగాధ లోయలో పడిపోతాము. ఆ లోయలో పడకుండా గురువు తన యొక్క వచనము చేత, తన ఉపదేశం చేత, తన యొక్క శక్తి చేత ఈ జీవుణ్ణి గట్టిగా పట్టి తన మార్గంలో నడిపించుకుంటూ ఆ పరబ్రహ్మను చేర్పిస్తాడట. అందుకే భగవంతుడు ఆ యక్షరూపంలో వచ్చిన యక్షరూపంలో ఇంద్రునికి దర్శనం ఇప్పించకుండా అదృశ్యుడై అతనికి ఒక నియత గురువు అయినటువంటి పార్వతి ఏమైనా ఇంద్రునికి సందేహం వస్తే వెంటనే రుద్రుని దగ్గర బ్రహ్మ దగ్గర వెళ్లకుండా మొట్టమొదట తనకు గురువు అయినటువంటి పార్వతీదేవిని సమీపిస్తాడు ఎల్లప్పుడూ కూడా. యక్షరూపి భగవంతుడు తాను అగుపించక, బ్రహ్మను పెట్టక, ఈశ్వరుని పెట్టక పార్వతిని మాత్రం ఎందుకు ఉంచాడునట్టయితే ఇంద్రుని యొక్క కళ్ళను తెరిపించే వ్యక్తి పార్వతి మాత్రమే అని చెప్పేసి ఆ పార్వతిని అక్కడ వదిలి వెళతాడు. ఆ పార్వతే దేవేంద్రునికి ఈ విధంగా ఉపదేశిస్తూ ఉన్నది. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం చైత్రమాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. చైత్రం అంటే ఇంకా రాముల వారి మాసం అని మనం చెప్పుకోవచ్చు. రామప్పాతు సదైవ మాం అరిభయాత్. అరిశబ్దానికి చాలాసార్లు మనం చెప్పుకుని ఉంటున్నాం. శత్రువు అంటే బాహ్యమైనటువంటి శత్రువులు, శత్రువులు కాదు. మరి ఎవరు అంటే అంతఃశత్రువులు.
మనలో ఉండేటువంటి కామం, మనలో ఉండేటువంటి కోపం, క్రోధం, ఆ పైన లోభం, మదం, మోహం, మాత్సర్యం, వీటిని మించినటువంటి శత్రువులు ఎవరూ లేరు. వీటి వల్లనే లోకం శత్రుత్వాన్ని వహిస్తూ ఉంటుంది ఒక వ్యక్తి పట్ల. ఇవి లేకపోతే లోకమంతా మైత్రితోటి నెత్తి మీద పెట్టుకుని పూజిస్తూ ఉంటుంది ఆ వ్యక్తిని. కనుక మనకు శత్రుభయం అనేటువంటిది మాకు లేకుండా నిరంతరం రాముడు నన్ను రక్షించుగాక, ఇది మనం కోరుకోవాల్సినటువంటి తొలి కోరిక. ఆ పైన రామం సదా భావయే, నేను నా మనస్సులో ఆ రాముని మాత్రమే భావించుకుంటూ ఉంటాను. రాముడు నన్ను రక్షించుగాక, రాముని నేను భావిస్తున్నాను. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి. రామేణైవ హృతం మహత్తరతమః, అజ్ఞానావృతమైనటువంటి నా యొక్క మనస్సులో, అంతరంగంలో చీకటి వ్యాపించున్నది. ఆ చీకటి ఎటువంటి చీకటి అంటే తమస్సు అన్నమాట. సత్వరజస్తమస్సుల్లో తమస్సు అనేటువంటి గుణం నా మనస్సు నిండా వ్యాపించి ఉన్నది. ఆ అంధకారాన్ని తొలగించగలిగినది ఎవరంటే అది రాముని చేత మాత్రమే తొలగింపబడుతుంది. రామేణ అని తృతీయ విభక్తి ప్రయోగం. అటువంటి రామునికి నిత్యము నమస్కారము అని రామాయ అనేటువంటిది చతుర్దేవ భక్తిలో ప్రయోగం జరిగింది. రామాన్నాస్తి పరంపదం, ఏదైనా ఒక వస్తువు ఉంది, అంతకంటే ఇంకో గొప్ప వస్తువు ఉంటే ఈ వస్తువుని విడిచిపెట్టి మనం ఆ రెండో వస్తువుని తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ రామాన్నాస్తి పరంపదం, లోకంలో కనుక మనం వెతికినట్టయితే రాముని మించినటువంటి గొప్పదైనటువంటి స్థానం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఇక్కడ పంచమే విభక్తి ప్రయోగం. సులలితౌ రామస్య పాదౌ భజే, అతి లలితమైనటువంటి ఆ రాముని యొక్క పాదములను నేను సేవిస్తాను. ఇక్కడ రామస్య అని షష్ఠి విభక్తి ప్రయోగం. రామే ప్రీతి రచంచరాస్తు మమ, నాకు ప్రీతి కలగాలి. ఎక్కడ? రాముని యందు. ఎటువంటి ప్రీతి? చాంచల్యం లేనటువంటి స్థిరమైనటువంటి ప్రీతి కలగాలి అని. రామే ప్రీతి రచంచలాస్తు మమ, హే శ్రీరామ మాం పాలయ, హే శ్రీరామ మాం పాలయ. ఓ శ్రీరామ, నేను కోరినటువంటి అంశాలన్నింటినీ అందిస్తూ ఓ రాముడా నన్ను పరిపాలించవయ్యా అని ఆ రాముని మనం కోరుకోవటం అనేటువంటిది ఇందులో విశేషం అన్నమాట. ఈ స్తుతి మనకు సర్వాభీష్ట ప్రదాయకమైనటువంటి స్తుతి. చైత్రంలో, కేవలం చైత్రంలోనే కాదు, ఏ మాసంలోనైనా సరే రాముని స్తుతించదగినటువంటి స్తోత్రం అన్నమాట ఇది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టత తెలుసుకుందాం. ఈరోజు 30 ఏప్రిల్ శనివారం, బహుళాష్టమి తిథి, శ్రవణ నక్షత్రం. అష్టమి అనేటువంటిది అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు, శివప్రీతికరమైనటువంటి రోజు కూడా. అలాగే శ్రవణ నక్షత్రం విష్ణుప్రీతికరమైనటువంటి నక్షత్రం. అది ఈ బహుళాష్టమి తిథి నాడు శివపార్వతీ వ్రతం. సాధారణంగా అష్టమి తిథి కనుక సంభవిస్తే అష్టమి తిథి రోజున మనం శివపార్వతులను ఇరువురిని చక్కగా ఉపాసించదగినటువంటి రోజన్నమాట. అందుచేత ఈ శివపార్వతి వ్రతాన్ని, శివుని పార్వతిని ఇద్దరిని కూడా అర్చించడానికి కావలసినటువంటి విధానంలో, షోడశోపచార పూజా విధానంలో మనం అర్చించుకోవచ్చు. ఈ కల్పోక్త ప్రకారంగా మనం ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాలి. ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్టయితే శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో నాగులాపురంలో మనకు గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవం వేడుకలు సమాప్తమవుతున్నాయి. పల్లకీ ఉత్సవం జరుగుతుంది. తీర్థంలో చక్రస్నానం, అవభృత స్నానం అనేటువంటిది జరిగి చక్రస్నానాన్ని ఆచరింపచేస్తారు. ఆ పైన తిరుచులో ఊరేగింపు, చివరకు ధ్వజావరోహణ ఉత్సవం. అంటే బ్రహ్మోత్సవ సందర్భంలో రెపరెపలాడుతూ గగన వీధిలో చక్కగా
ఈ వేదనారాయణ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు ప్రతీకగా ఎగురవేయబడినటువంటి ధ్వజం అవరోహింపబడుతుంది, కిందకి దిబ్బబడుతుంది అన్నమాట. ఇలా ధ్వజావరోహణంతో వేదనారాయణ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. ఇవి ఈనాటి విశేషాలు. సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుని వైభవాన్ని కొంత తెలుసుకుందాం. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్న భరతశ్చ పార్శ్వరళయో వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాత్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. శ్రీరాముడు ఆ సముద్ర క్షితీశానాం అంటే సముద్రముల పర్యంతం వ్యాపించినటువంటి భూమిపైన తన రాజ్యరమను కలిగినటువంటి సార్వభౌముడిగా విలసిల్లాడు. వశిష్ఠుడు వామదేవుడు వంటి వారు ముహూర్తం పెట్టినప్పటికీ 14 ఏళ్ళు రాముని పట్టాభిషేకం వాయిదా పడింది. కానీ సకల ప్రాణికోట్ల హృదయాల్లో పట్టాభిషిక్తుడైనటువంటి తరువాత అయోధ్య పట్టాభిషేకం జరగటం శ్రేయాంసి బహువిఘ్నాని అనేటువంటి ఆర్యోక్తిని ధృవపరిచింది. మంచి పనులు వాయిదా పడితే మరింత ఫలవంతమవుతాయి. అందుకే భరతవాక్యంలో రామరాజ్య శ్రేయస్సు ఎంత దీప్తివంతంగా మహోజ్వలంగా గోచరిస్తుందో చక్కగా చెప్పబడింది. పూజితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దామి పునః తుభ్యం యథాత్వం ఆదదాత్మమ. కైకమ్మ చెప్పిన మాటను మన్నించి ఆమెను ఆదరించాం. ఆమె కోరిన ప్రకారం నీవు నాకిచ్చినటువంటి రాజ్యాన్ని ఓ శ్రీరామ మళ్ళీ నీకు యథాతథంగా అప్పజెబుతూ ఉన్నాను. ఆ అన్నగారైనటువంటి శ్రీరాముని మాటను దాటనటువంటి భరతుడు ఎంత గొప్పవాడు! తండ్రి మాట నెరవేర్చినటువంటి రామునికి రాజ్యమిచ్చి ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను నిలబెట్టాడు. కానీ అయోధ్య పట్టాభిషేకం కేవలం రామభరతులకు సంబంధించినటువంటి అంశం కాదు. యావత్ ప్రపంచం రామరాజ్యం కోసం ఆనాడు ఎదురు చూస్తోంది. అందుకే తన కోరికగా కాక భూమిపై ప్రజలందరి కోరికను గౌరవించి రాముడు రాజ్యభారాన్ని వహించాలి అని భరతుడు తన అభిమతాన్ని ఆవిష్కరించాడు. జగదద్యాభిషిక్తం త్వాం అనుపశ్యతు రాఘవ ప్రతపంతం ఇవాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. మధ్యాహ్న వేళ నిండు వెలుగుతో జ్యోతిర్మండలం మధ్య ప్రకాశించే సూర్యుడిలా రాముడు అయోధ్య సింహాసనం ఎక్కడం ప్రజలందరి కోరిక. రామరాజ్యం ఒకనాటికి పరిమితం కాదు, సార్వభౌమంగా సార్వకాలికంగా సారస్వత సత్యంగా స్థాపించగలిగినటువంటి సామర్థ్యం రామచంద్రునికే ఉన్నది. ఈ పరమసత్యాన్ని భరతుడు అత్యంత రమణీయంగా చెప్పాడు. యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వామిహ లోకస్య స్వామిత్వం అనువర్తయ. ఈ కాలగతిలో ఈ భూమండలం సక్రమంగా తిరుగుతూ ఉన్నంత వరకు రామరాజ్యం వర్ధిల్లుతుంది. ఈ వసుమతి పునర్నవ వికాసంతో పునర్వసు శోభతో ఆకాశంలో మధ్యాహ్న వేళ ప్రకాశించే సూర్యుని కాంతిలా వెలుగొందుతుంది. సర్వస్యా భూమౌ విదిత సార్వభౌమ, సమస్త భూమికి అధీశులు రఘువంశరాజులు. అందుకే కాళిదాసు మహాకవి సవేళా వప్రవలయాం పరిఖీకృత సాగరాం అనన్యా శాసనాం ఉర్వీం శశాక ఏకపురీమివా. దిలీప రఘుమహారాజుల పాలనలో ఈ విశాల విశ్వంభరకు సాగరాలే సరిహద్దు రేఖలు అన్నాడు. వారి సర్వసర్వం సహా సింహాసనాధిపత్య యొక్క ప్రతిష్టను చెబుతూ ఇది జిత్వా దిశో జిష్ణు స్వవర్తత రథోద్ధతం రజో విశ్రామయం రాజ్యాం ఛత్రశూన్యేషు మౌళిషు. సకల దిక్కులను జయించినటువంటి సార్వభౌముడైనటువంటి ఆ రఘుమహారాజు యొక్క రాజోచితమైనటువంటి వైభవం ఎంతటిదో! రాజులు రాజోచితమైనటువంటి ఛత్రాలను కిరీటాలను కోల్పోయారు. వారందరూ శత్రురాజులు. నెత్తి మీద ధూళిపడేట్లుగా మన రఘుమహారాజు రథం మీద వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రాజశత్రువులు సామంతులైపోయి తమ ఛత్రచామరాలను కిరీటాలను కోల్పోయారు. కేవలం రఘుమహారాజే అవి ధరించినటువంటి శ్రీమంతుడు ఆ కాలంలో. అటువంటి వంశంలో ప్రభవించినటువంటి మన రాఘవుడు రాజ్యంలో నరులు
వానరులు రాక్షసులు అందరూ సుఖంగా శాంతిగా మంగళకరంగా జీవించేట్లుగా చేశాడు, తరింపజేశాడు. అభ్యసించన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ. ఆ శ్రీరామునికి వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన సుయజ్ఞ గౌతమాది ఋషులు పుష్కర నదీ జలాలతో సముద్ర జలాలతో అభిషేకం చేశారు. సకల సార్వభౌమ ఉపచారాలతో రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. వసువులు వాసవుడైనటువంటి ఆ దివ్యమైనటువంటి పట్టాభిషేకాన్ని గుర్తు చేసుకునేట్లుగా చేశారు. పట్టాభిషిక్తుడైనటువంటి ఆ రాముని యొక్క దివ్య సందేశ తత్వాన్ని ఎల్లవేళలా మనం భావన చేయాలి. సకల ప్రాణులు అలా భావన చేస్తే సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆయుష్కీర్తి వృద్ధితో జీవిస్తారు. కనుక ఆ రఘుకుల స్వామికి మనం మనసారా మంగళాశాసనం చేసి తరిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సదాచారాలను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. ద్రవ్యశుద్ధి. మనకి శౌచములలో ద్రవ్య శౌచం సర్వాశామేవ శౌచానాం అర్ధశౌచం విశిష్యతే అని చెప్పి ద్రవ్య శౌచానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అంటే సరైనటువంటి న్యాయబద్ధమైనటువంటి రీతిలో మనము ద్రవ్య సేకరణ చేయటం, ధన సేకరణ చేయటం, దీన్ని ద్రవ్యశుద్ధి అని అంటారు. అటువంటి ద్రవ్యము దానాలకైనా అనుభవించటానికైనా యోగ్యమైనటువంటిది అవుతుంది. అలా ద్రవ్యశుద్ధి లేకపోయేటట్టయితే దాని ఫలితం చాలా ప్రమాదకరంగా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి అనుభవంతో పెద్దలు చెప్పారు. యజమాని కృతం పాపం ద్రవ్యమాశ్రిత్య తిష్టతి, యజమాని కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పాపము అతని యొక్క ద్రవ్యము ధనాన్ని అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది అని చెప్పి, అందువలనే మనము నిజంగా మన బిడ్డల యొక్క హితము కోరితే, వాళ్ళు మంచివాళ్ళు కావాలి గొప్పవాళ్ళు కావాలి అని అనుకుంటే మనము పరిశుద్ధమైనటువంటి ద్రవ్యాన్ని సేకరించడానికి ప్రయత్నం చేయాలి. అన్యాయార్జితమైనటువంటి విత్తము హింస ద్వారా హత్యల ద్వారా దోపిడీల ద్వారా మనం సంపాదించినటువంటి ధనము సంపద అన్నము అది మన బిడ్డలకు పెడితే వాళ్ళని కూడా మనం ఈ రకమైనటువంటి ఆలోచనల వైపు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం. కాబట్టి ద్రవ్యశుద్ధి చాలా ప్రధానం. ఒక చిన్న ఉదాహరణ కనపడుతుంది. ఒక ఆయన పెద్ద ఉత్సవం చేస్తూ ఒక సాధువును కూడా భోజనానికి పిలిచాడు. ఆ సాధువు భోజనం చేస్తూ ఉండగా అతనికి మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఏమిటంటే ఆ యజమాని బిడ్డ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చాలా బాగున్నది, దాన్ని తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక దురాశ కలిగింది ఆ సాధువుకి. అతడు చాలా ఆశ్చర్యపడ్డాడు, విచారపడ్డాడు, నాకేమిటి ఇటువంటి పెడబుద్ధి పుట్టింది అని చెప్పి. ఆ తర్వాత భోజనం అయ్యాక ఆ యజమానిని అడిగాడు, అయ్యా మీరు నాకు పదార్థాలు పెట్టారు, ఇది మీ కష్టార్జితంతో సాధించినదేనా అని. ఈ పదార్థాలు ఒక ఆయన తెచ్చి ఇచ్చాడండి, దాంతో మీకు నివేదన చేశాము అని చెప్పి చెప్పారు. ఆయన ఎవరు అని అంటే అతను దొంగ. దొంగతనంగా ఆర్జించినటువంటి ఈ పదార్థాల వల్ల ఈ సాధువు మీద కూడా దాని ప్రభావం చూపింది అని చెప్పి, తర్వాత అది వాంతి అయిపోయాక అతనికి సరైనటువంటి ఆలోచన, ఆ దుష్ట ఆలోచన పోవటం జరిగింది అని చెప్పి మనకి ఆ కథలో తెలిసేది ఏమిటంటే దుష్ట ద్రవ్యము యొక్క ప్రభావము తినేటటువంటి వాడి మీద కూడా. అందువల్లనే కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు చాలా ఏర్పాట్లు గొప్పగా చేశారు. విందులు వినోదాలు ఆయనకి అన్ని రకాల సంతృప్తిపరచడం కోసం ఏర్పాట్లు చేశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ విడుదలకి వెళ్ళి వాళ్ళ విందుల కోసమని కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేయకుండగా విదురుని ఇంట తాను కోరి, నేను మీ ఇంటికి ఆతిథ్యానికి వస్తానని చెప్పి కోరి ఆ విదురుని ఇంటికి వెళ్ళాడు. పరమానంద భరితుడయ్యాడు విదురుడు. భక్తితోడి కూడు పట్టెడైనను చాలు అని చెప్పి అన్నట్లుగా అటువంటి భక్తి కలిగినటువంటి విదురుని ఇంటికి వెళ్ళి సాధారణమైన భోజనానికి సిద్ధమయ్యాడు తప్పితే దుర్యోధనుని యొక్క విందు భోజనాలకు సిద్ధం కాల. ఎందువల్లంటే యజమాని కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతి. అందువల్ల మనము ద్రవ్యాన్ని న్యాయబద్ధంగా ఆర్జించటానికి, అలాంటి ద్రవ్యాన్ని మన బిడ్డలకి ఇవ్వటానికి,
మనం ప్రయత్నం చేయాలి. వస్తువులకు కూడా మనం చేసేటటువంటి పాపాలు వస్తువులకు కూడా చెందుతాయి అని చెప్పి అంటారు. పరీక్షిత్తు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, కానీ అతనికి ఒక ముని మెడలో చచ్చిన పామును వేయాలి అని బుద్ధి పుట్టింది. అతనికి అలాంటి బుద్ధి ఎలా పుట్టింది అని అంటే దానికి కారణం చెప్పారు. ఆ రోజున జరాసంధుడు భీముడి చేత సంహరింపబడ్డప్పుడు ఆ జరాసంధుని కిరీటం తీసుకొచ్చారు, ఆ కిరీటం పెట్టుకు వెళ్ళాట. కాబట్టి అటువంటి దుష్టుని యొక్క కిరీటం పెట్టుకెళ్ళినందువల్ల ఆ బుద్ధే పరీక్షణ మహారాజు కలిగింది అని చెప్పి ఆ దోషానికి కారణం అలా చెప్పారు. అందువలనే ఇతరుల యొక్క చెప్పులు వేసుకోవటం, ఇతరుల యొక్క వస్త్రాలు ధరించటం, ఇవి కూడా వాళ్ళకు ఉన్నటువంటి దోషాల్ని మనం ఆపాదించుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలా ఏవి పడితే అవి ధరించకూడదని చెప్పి కూడా చెబుతారు. ఇటువంటి నియమాల్ని మనం చక్కగా పాటించి సరైనటువంటి రీతిలో మనము మన సంతానం కూడా ఉత్తములుగా జీవించటం కోసమని ద్రవ్య శుద్ధితో మనం జీవించాలి. స్వస్తి. ఈరోజు విదుర నీతి పద్యాన్ని విని దానిలోని భావాన్ని గ్రహిద్దాం. నీతి పదంబున బ్రదుక నేర్చుట ఉత్తమ భంగి, శౌర్య సంజాతములైకరం వలరు సంపదలుందుట మధ్యవృత్తి, అస్ఫీతములైన భారవహ జీవనముల్ తలపన్ కనిష్టముల్, నీతికి బాహ్యులైన ధరణీవరమెత్తురే వారినుత్తముల్. ధరణీవర, భూవర, ఓ రాజా అని సంబోధన. ధరణి అంటే భూమి. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జీవనంలో నీతి చాలా ప్రధానము. మనకు ఒక సూక్తి ఉన్నది, నీతి లేనివాడు కోతి కంటే బీడు అని తెలుగులో చెప్తారు. ఆ నీతి యొక్క ప్రాధాన్యాన్ని ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నాడు. జీవనం అనేక విధాలు జీవించవచ్చు, బ్రతుకు అనేక రకాల లోకంలో నానా రకాల బ్రతుకులు బ్రతికే వాళ్ళని చూస్తున్నాం. ఎవరి బ్రతుకు శ్రేష్టమైంది, ఎవరి బ్రతుకు చాలా కనిష్టమైంది, చాలా తక్కువ స్థాయికి చెందింది అన్న విషయాన్ని చర్చించుకున్నప్పుడు ఈ పద్యాన్ని బాగా గమనించాలి మనం. నీతి తప్పకుండా, న్యాయం తప్పకుండా, ధర్మం తప్పకుండా, న్యాయార్జిత విత్తంతో బ్రతికితే ఉత్తమ భంగి, చాలా మేలైనటువంటి బ్రతుకది జీవన భంగి. అలా కాకుండా శౌర్య సంజాతము లయీకరం వలరు సంపదలుందుట మధ్యవృత్తి, దానికంటే కింద స్థాయి మధ్యస్థితి ఏమిటంటే పరాక్రమం చూపి తన యొక్క పౌరుషంతో, తన యొక్క అవక్రమమైనటువంటి విక్రమంతో ఆ ధనాన్ని ఆర్జించి హుందగా ధైర్యంగా నేను చాలా బలవంతుణ్ణి చూడండి అని మరి పౌరుషంతో జీవించటం అన్నదే, అది మధ్యరకమైనటువంటి జీవనం. అది వాళ్ళు పౌరుషవంతులే, బలవంతులే, సందేహం లేదు. కానీ నీతి పరులతో పోల్చినప్పుడు వీడు పూర్తిగా నీతిని పాటించడు, తన బలాన్నే ప్రదర్శిస్తాడు. కాబట్టి వాళ్ళతో పోల్చినప్పుడు ఇది తక్కువ స్థాయి జీవనం. ఇది రెండవది. ఇక అస్ఫీతములైన, ఏ విధంగానూ వికాసం లేనటువంటి, అభివృద్ధి లేనటువంటి జీవనాలు కొన్ని ఉన్నాయి. భారవహ జీవనములు, బ్రతుకు ఎడ్చలేక చాలా కష్టాలు పడి సంపాదన సరిగా లేక బరువుతో కూడినటువంటి బ్రతుకైతే ఉన్నదో ఆ బ్రతుకు కనిష్టము. భారవక జీవనముల్ తలపన్ కనిష్టముల్, నీతికి బాహ్యులైన. అందువల్ల ఓ ధరణివర ధృతరాష్ట్ర మహారాజా, ఎవరైనా నీతి పద్ధతి తప్పినారంటే వాళ్ళని ప్రపంచంలో ఉత్తములు సజ్జనులైనటువంటి వాళ్ళు మెచ్చరు. మెచ్చకపోవటం కాదు, వాళ్ళకి అపకీర్తి కూడా వస్తుంది. నీతి ఏ పరిస్థితుల్లోనూ తప్పకూడదు, ధనం న్యాయార్జితంగా ఉండాలి అని. ఇప్పుడు మూడవదైనటువంటి దుర్భర దారిద్ర్యంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గురించి చక్కగా అది కనిష్టం అని చెప్పినాడు. ఈ మూడవదైంది దుర్భరమైనటువంటి జీవనము. అట్టి స్థితిని అడవికి దరిమి పాండవులకు కూడా కలిగించారు కదా మీరు, అందువల్ల గుర్తుంచుకో అన్న హెచ్చరికగా ఈ నీతిని చెప్పాడు. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి, చక్కటి సంకీర్తనను చూద్దాం. పురుషోత్తముడనేవు పురుషోత్తముడనేవు
పురుషాధముడనేను పురుషోత్తముడనేను పురుషాధముడనేను పురుషోత్తముడనేను పురుషాధముడనేను పురుషోత్తముడనేను పురుషాధముడనేను పురుషోత్తముడనేను పురుషాధముడనేను ధరలోను నాయందు మంచితనమేది పురుషోత్తముడనేను పురుషాధముడనేను ధరలోను నాయందు మంచితనమేది పురుషోత్తముడనేను పురుషాధముడనేను హరి అపరాధములు అటునే మూసేసేవి అనంత అపరాధములు అటునే మూసేసేవి అనంతమైన దయ అది నీది అనంత అపరాధములు అటునే మూసేసేవి అనంతమైన దయ అది నీది నిను నెరుగకు ఉండేటి నీచ గుణము నాది నిను నెరుగకు ఉండేటి నీచ గుణము నాది నను నడయకుండేటి గుణము నీది నిను నెడుగకుండేటి నీచ గుణము నాది నను నడయకుండేటి గుణము నీది పురుషోత్తముడనేను పురుషాధముడనేను ధరలోను నాయందు మంచితనమేది పురుషోత్తముడనేను శాధముడనేను నిరముతయునది నేరుపిందయునిది నిరముతయునది నేరుపిందయునిది సారకు అజ్ఞాని నేను జ్ఞాని వినియు నిరముతయునది నేరుపిందయునిది సారకు అజ్ఞాని నేను జ్ఞాని వినియు ఈ రీతి వెంకటేశ హరి హరి ఈ రీతి వెంకటేశ ఇకను నేలితివి ఈ రీతి వెంకటేశ ఇకను నేలితివి దారుణిలో నిండెను ప్రతాపము నీదే
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.